ప్రియ స్నేహితులారా, ఈనాడు భారతదేశం మొత్తం కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి ధ్యానిస్తూ ఉంది, ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటూ ఉంది. అదేమిటనగా, భారతీయ సాంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయంగా భావించే వ్యక్తి గురువు. ఆచార్య దేవోభవ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కీర్తిస్తాం. నిజం చెప్పుకోవాలంటే మన తల్లిదండ్రుల కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలివితేటలు, ఆలోచనల గురించి వారికి పూర్తిగా తెలుసు. నీకు ఏ సబ్జెక్టుపై మంచి పట్టు ఉంది, నువ్వు ఫలానా కోర్సు చెయ్యి, నీ భవిష్యత్తు బాగుంటుంది అని వారే మనకు సూచిస్తుంటారు. మనల్ని మంచి దారిలో నడిపించే విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎప్పుడైనా చదువు మీద శ్రద్ధ తగ్గినట్టు అనిపించినా, మనసు పక్కకు పట్టినా, గుర్తించినా దండిస్తారు. అలా దండించైనా సరే మళ్ళీ మనలోని మంచి దారిని తీసుకుని రావటానికి వారు ప్రయత్నిస్తారు, సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే గురువును మించిన దైవం లేదని అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనల్ని అత్యున్నత స్థానంలో చూడాలని ఉపాధ్యాయుడు కోరుకుంటాడు. తన శిష్యుడు సాధించిన విజయాన్ని తన విజయంగా భావించి గర్వంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. గౌరవనీయమైన వృత్తిలో ఉంటూ ఏదో ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకే మనము ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా, టీచర్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. ఏటా సెప్టెంబర్ 5 దేశం మొత్తంగా టీచర్స్ డే జరుపుకుంటాం. ఈరోజు తమకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులను సత్కరిస్తూ వారిపై తమకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఏ చిన్న సందర్భం వచ్చినా దాని గురించి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెడుతూ ఉంటాం. టీచర్స్ డే రోజు కూడా ఉపాధ్యాయుడిపై తమకున్న భక్తిని, గౌరవాన్ని తెలియచేయటానికి సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకుంటూ ఉన్నాం. టీచర్స్ డే రోజు ఉపాధ్యాయుల విలువ చెప్పే కొటేషన్లు మనం వెతుక్కుంటూ ఉంటాం. కొందరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా తమ గురువులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటారు. మీ నుంచి నేర్చుకున్నాం, మీ మాటలు విన్నాం, మిమ్మల్ని చూస్తూ పెరిగాం. మీరు తీర్చిదిద్దిన ప్రతి విద్యార్థి జీవితంలో మీరే హీరోలు, మీరే వారిని నడిపించే లీడర్లు. అల నుంచి గుణింతాల వరకు, అంకెల నుంచి లెక్కల వరకు, పిల్లల పాఠాల నుంచి చరిత్ర వరకు, ఆటల నుంచి సైన్స్ వరకు, అన్నీ దండించైనా దగ్గరుండి నేర్పించిన విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఉపాధ్యాయులు లేని జీవితం ఊహించలేనిది. వారి ప్రభావం అనునిత్యం మనపై కనిపిస్తూనే ఉంటుంది. వారు వెలిగించిన జ్ఞానదీపంని ఎప్పుడూ మనకు దారి చూపుతూ ఉంటుంది. ఈ దీపం మరింత మందికి వెలుగు పంచాలని కోరుకుంటూ ఉన్నాం. దారి చూపే జ్ఞానదేవత తండ్రి తర్వాత మరో రోల్ మోడల్. విద్యార్థి కష్టం తనదిగా భావించే గొప్ప మనిషి. విద్యార్థిని పైకి తీసుకొచ్చేందుకు 100కి 110% కష్టపడే వ్యక్తి ఉపాధ్యాయుడు. మనలోని శక్తిని చూసేది, దానికి సానబెట్టేది, అందమైన భవిష్యత్తు దిశగా నడిపించేది ఉపాధ్యాయుడే. గురువు అనే నిచ్చెనతోనే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాం. ఈ స్థాయికి నేను చేరుకున్నానంటే దానికి కారణం మా గురువులే. సాధిస్తాననే నమ్మకం నాకు లేకపోయినా, సాధించాలనే ఆసక్తి లేకపోయినా, మూలుగొర్రలా నన్ను పోషిస్తూ ముందుకు నడిపించారు.
నా గమ్యం నాకు చూపించారు, దాన్ని చేరుకునేలా చేశారు. నా జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించి నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టిన గురువులందరికీ నా శిరస్సు అభినందనలు. ప్రతి ఉపాధ్యాయుడు తన జీవితంలోని కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతారు. కొందరి విషయంలో చాలా కఠినంగా ఉన్నా అది వారిని సరిచేసే మార్గంలో నడిపించిన ప్రయోజకులను చేయటానికి. తన దగ్గర చదువుకున్న వారు ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకోవడం మినహా తన శిష్యుల నుంచి ఏమీ ఆశించరు. ఈ ప్రపంచంలో ఒక రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తి ఉన్న ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు. నా పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నానంటే దానికి కారణం నా గురువులే. నాకు చదువు విచక్షణ నేర్పించి ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన వారికి నా వందనాలు. సైలెన్స్ పుస్తకాలు తీసి బుద్ధిగా చదువుకోండి. హ్యాపీ టీచర్స్ డే. ప్రతి ఒక్కరి జీవితంలో టీచర్ ఒక సూపర్ హీరో పాత్ర పోషిస్తారు. కానీ ఆ సూపర్ హీరో హీరో పాత్ర పోషిస్తారు కానీ ఆ సూపర్ హీరోతో ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. గొప్ప విజయాలు సాధించడానికి పట్టుదల ఎంత అవసరమో, లక్ష్యాన్ని చేరుకునే మార్గం నుంచి ప్రక్కదారి పట్టకుండా చూసే గురువు కూడా అంతే అవసరం. వాస్తవానికి తల్లిదండ్రుల కంటే గురువులు మరింత పూజనీయులు. ఎందుకంటే అమ్మా నాన్న మనకు జన్మనిస్తే ఉపాధ్యాయుడు ఆ జన్మకు సార్థకత చేకూరుస్తారు. మీ టీచర్ మీ పట్ల చాలా కఠినంగా ఉన్నట్టు అనిపిస్తున్నారా? అయితే బాస్ వచ్చేదాకా ఆగండి. టీచర్ ఎంత సౌమ్యంగా ఉంటారో తెలుస్తుంది. రైతు జవాన్ తర్వాత దేశానికి నిజమైన సేవ చేసేది ఉపాధ్యాయులే. ఎందుకంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేది, దేశాన్ని అభివృద్ధి బాటపరిచేది వారే. గురువు విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పిస్తాడు. ఆ విచక్షణ మనల్ని మంచి వైపు నడిపిస్తుంది. ఈ విచక్షణ పాఠ్యపుస్తకాల్లో ఉండదు, ఉపాధ్యాయుడు గుండెల్లో ఉంటుంది. మనపూర్వకంగా పాఠాలు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియచేద్దాం. మంచి టీచర్లు విద్యార్థులకు విద్యను బోధిస్తే ఉత్తమ ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు విద్యతో పాటు మంచి గుణం అలవడేలా చూస్తారు. మంచి ఉపాధ్యాయుడు తన శిష్యులందరూ జ్ఞానవంతులయ్యేలా శ్రమించడంతో పాటు వారికి ఏదైనా సమస్య శ్రమించడంతో వస్తే వారి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తారు. మనమేంటో మనకే తెలియని క్షణంలోనూ మన భవిష్యత్తును అంచనా వేయగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే మిగిలి ఉంది. అయితే అద్భుతంగా మీ ప్రియమైన వారికి ఉపాధ్యాయులకు వెళ్ళి ఈరోజు శుభాకాంక్షలు చెప్దాం. మీరు చేసిన మార్గనిర్దేశం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీ వల్లే నా కలలను నిజం చేసుకోగలిగాను. ఈ విషయంలో మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా జీవితాన్ని అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దినందుకు ధన్యవాదములు. హ్యాపీ టీచర్స్ డే అని వారికి చెప్తాం. మీ శక్తిని సమయాన్ని మా కోసం ఖర్చు చేసినందుకు, మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ధన్యవాదములు. హ్యాపీ టీచర్స్ డే అని మరొకసారి విష్ చేద్దాం. గౌరవనీయులైన ఉపాధ్యాయుడికి మీరు మా కోసం చేసిన కృషికి ధన్యవాదములు. నన్ను మనిషిలా మార్చినందుకు, నా కెరియర్ను తీర్చిదిద్దినందుకు మనఃపూర్వకంగా ధన్యవాదములు. మీకేవే నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమతో వారిని దర్శించి వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియచేద్దాం. మేడం, మీరు చాలా గొప్ప టీచర్. చదువు మీద ఆసక్తి పెంచుకునేలా నన్ను ప్రోత్సహించారు. నా భవిష్యత్తు ముందే ఊహించి నాకు మార్గదర్శిగా నిలిచారు. అనునిత్యం నన్ను
వెన్ను తట్టి ప్రోత్సహించారు. మీకు ధన్యవాదములు చెప్పటం తప్ప మరేమీ చేయలేకపోతున్న అందరికీ మీకు గొప్ప ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేద్దామని మన ఉపాధ్యాయుల్ని వారికి విశేష తెలుపుదాం. డియర్ టీచర్, మీరు నాకు పాఠాలు మాత్రమే చెప్పలేదు, నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు, నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దారు, దానికి మీకెప్పటికీ రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ టీచర్ అని పువ్వులు పుష్పాలను గుర్తునిచ్చి వారిని పలకరించుదాం. టీచర్, మీ స్ఫూర్తిదాయకమైన మాటలే నా జీవితాన్ని మార్చేశాయి, నన్ను అనునిత్యము ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటున్నందుకు థ్యాంక్ యూ టీచర్ అని చెబుదాం. మీరు మా జీవితాలు తీర్చిదిద్దడానికి చేసిన త్యాగాలకు థ్యాంక్స్ ఒకటే చెబితే సరిపోదు, మరేం చెప్పాలి. యు ఆర్ ద బెస్ట్ టీచర్ అని టీచర్స్ డే హ్యాపీ టీచర్స్ డే అని చెబుదాం. నన్ను నేను ఉత్తమంగా మార్చుకునేలా చేయటం కోసం మీరు నాతో ఓ ఛాలెంజ్, అంతిమ విజయం మాత్రమే మీదే. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ టీచర్స్ డే టీచర్ అని పలకరిద్దాం. స్థిరత్వం లేని, నిలకడ లేని నా ఆలోచనలకు ఓ రూపాన్ని కల్పించిన నా గమ్యాన్ని నేను గుర్తించేలా చేసి దానికి చేరుకునేలా ప్రోత్సహించిన నా గురువుకు ధన్యవాదములతో పాటు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రెండ్, ఫిలాసఫర్, గుడ్ టీచర్, గైడ్ టీచర్, ఈ నాలుగు కలిసి ఒక్కటిగా మారితే అది మీరు. మీరు అందించిన సహాయానికి నేను ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము అని వారిని ముచ్చటగా పలకరిద్దాం. పుస్తకాల్లో ఉన్న పాఠాలతో పాటు జీవితాన్ని అవసరమైన పాఠాలు కూడా మీరు నేర్పించారు. బహుశా ఉపాధ్యాయుడికి సంతృప్తినిచ్చే విషయం అదేనేమో. మీరు నేర్పించిన క్రమశిక్షణ, సమయపాలన ఇప్పటికీ మీరు నా వెన్నంటి నడిపిస్తున్నారేమో అనే భావన కలిగిస్తున్నాయి. నన్ను సరైన మార్గంలో పెట్టిన మీకు ధన్యవాదములు అని వారికి చెబుదాం. నచ్చిన టీచర్ మనకు పాఠాలు చెబుతుంటే క్లాస్ రూమ్ ఇల్లుగా మారిపోతుందంట. ఆ ఇంటిని నేను ఇప్పుడు మిస్ అవుతూ ఉన్నాను, థ్యాంక్ యూ మాస్టారు అని మన మాస్టర్లకి చెబుదాం. మీ నుంచి నేర్చుకున్నాం, మీరు చెప్పినవి విన్నాం, మిమ్మల్ని చూస్తూ పెరిగాం, అప్పుడప్పుడు మిమ్మల్ని చూసి నవ్వాం, మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందాం. మా జీవితంలో మీకంటే పెద్ద హీరో మరెవరు లేరు. మీ శక్తిని మాకు దారిపోసి మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ధన్యవాదములు అని మన టీచర్స్ అందరికీ చెబుదాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉన్నామో ఆ జన్మను సార్థకం చేసుకునేలా నన్ను తీర్చిదిద్దిన మీకు కూడా అంతే రుణపడి ఉన్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ చెప్పిన ఈ మాటను నేను మీకు చెబుతూ హ్యాపీ టీచర్స్ డే విష్ చేస్తూ ఉన్నాను. నిస్వార్థమైన మీ మనసుకి విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దాలనే మీ తపనకు సదా కృతజ్ఞులమై ఉంటాము. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మై డియర్ టీచర్స్. ఉపాధ్యాయుల విలువను చెప్పే కొన్ని మాటలను మనం పరిశీలించుదాం. గురువు కొవ్వొత్తి లాంటి వారు, తాను కాలిపోతున్నా సరే ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతూనే ఉంటారు. ఉపాధ్యాయుడు నాటిన జ్ఞానముననే విత్తనాలు ఎన్నేళ్ళైనా ఫలాలు ఇస్తూనే ఉంటాయి. విద్యార్థిలో జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి అందమైన జీవితాన్ని వెలుగుబాట చూపించేవారే ఉపాధ్యాయులు. చిన్న విజయానికే సంతృప్తి పడిపోవద్దు, నువ్వు సాధించాల్సిన లక్ష్యం చాలా పెద్దది. ఉపాధ్యాయుడు చెప్పే ఈ మాట మనల్ని ఎప్పుడు ఉన్నత లక్ష్యాల దిశగా నడిపిస్తుంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమమైన దారి చూపిస్తారు, ఆ దారిలో తన శిష్యులను నడిపించడం కోసం తిడతారు, మరి మొండికేస్తే కొడతారు. అది తన దగ్గర చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసమే. మీ జీవితంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి మీకు ఏదో ఒక పాఠం నేర్పించి వెళ్తారు, వారు కూడా టీచర్లే. అలాంటి టీచర్లందరికీ
కృతజ్ఞతతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియచేయాలి. ప్రపంచంలో మనకి మొదటి గురువులు తల్లిదండ్రులే. మరి మనల్ని తీసుకుని వెళ్ళి ఉపాధ్యాయుడి చేతిలో పెడతారు. కాబట్టి టీచర్లతో పాటు తల్లిదండ్రులకు కూడా టీచర్స్ డే మనం చెప్పుకోవాలి. ఈ ప్రపంచం ఓ విశ్వవిద్యాలయం. ఇందులో మనకు తారసపడే ప్రతి వ్యక్తి మనకు ఉపాధ్యాయుడే. కాబట్టి మీరు ప్రతిరోజు చదువుకోవడానికి వెళ్తున్నామనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఉత్తమ ఉపాధ్యాయుడు గతాన్ని మన ముందుంచుతాడు, ప్రస్తుతాన్ని విడమరచి చెబుతాడు, భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్పిస్తారు. అతిగా మాట్లాడేవారిని చూసి మౌనంగా ఉండటం నేర్చుకున్నాక, జాలి లేని వారిని చూసి దయతో ఉండటం నేర్చుకున్నాక, బాధపడేవారిని చూసి బాధపడకుండా ఉండటం నేర్చుకున్నాక, ధైర్యంగా స్థిరంగా ఉండటం నేర్పిన మీ అందరకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మీ లక్ష్యాన్ని మీరే ఎంచుకునేలా చేయడంతో పాటు ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మిమ్మల్ని నడిపించేవారే గొప్ప టీచరు. గొప్ప ఉపాధ్యాయులు ఎలా ఉంటారంటే పిల్లలందరితోనూ కలిసిపోతారు, వారిని గౌరవిస్తారు, ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉందని నమ్ముతారు, ఆ ప్రత్యేకతను బయట తీయటానికి ప్రయత్నిస్తారు, ప్రోత్సహిస్తారు, నేర్పిస్తారు. కొన్నిసార్లు ప్రేమగా, మరికొన్నిసార్లు కఠినంగా ఉంటారు. ఇదంతా తన శిష్యులు గెలుపుకో గుర్రమెక్కడానికే చేస్తారు. ఉపాధ్యాయుడు తన విద్యార్థి విషయంలో సంతృప్తిగా ఉండేది ఎప్పుడో తెలుసా? జీవితంలో ముందుకు వెళ్ళే విషయంలో తన శిష్యుడికి తన అవసరం ఇంకా లేదనుకున్నప్పుడు. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదంటే, ఏ రంగానికి చెందిన నిపుణులైనా సరే ఉపాధ్యాయుల దగ్గరే తమ నైపుణ్యాలకు సాన పెట్టుకొని రావాలి. విద్యార్థులపై టీచర్ల ప్రభావం ఎంతకాలం వరకు ఉంటుంది? వారికి చదువు చెప్పినంత కాలమా, వారిని గుర్తించుకున్నంత కాలమా? ఈ రెండూ కాదు, జీవిత కాలం మొత్తం ఉంటుంది. ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మిమ్మల్ని మీరు తల్లిదండ్రులు తీసుకువెళ్ళి టీచర్ చేతిలో పెట్టినప్పుడు ఆ క్షణం నుంచే మీ లక్ష్యం దిశగా అడుగులు వేయటం ప్రారంభిస్తారు. తరగతిలో ఉన్న విద్యార్థిని మీ టీచర్ గురించి కథ రాయమని చెబితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఆ కథలో హీరో హీరోయిన్ మాత్రం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలే. మన జీవితంలో కీలకమైన పాత్ర పోషించేది ఉపాధ్యాయులే. వారిపై జోకులు వేయొద్దు. ప్రతి ఏడాది టీచర్స్ డే వచ్చేసరికి నా టీచర్లందరికీ దగ్గరకు వెళ్ళి వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. గురువు అనే వ్యక్తులకే లేకపోతే ఈ ప్రపంచం అంత అంధకారంలో మునిగిపోయి ఉండేదేమో. జ్ఞానమనే జ్యోతిని వెలిగించిన ఈ ప్రపంచానికి వెలుగు ప్రసాదించి వారు ఉపాధ్యాయుడే. అలాంటి గొప్ప గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఉపాధ్యాయుడంటే మీ మీద నమ్మకం ఉంచేవాడు, మిమ్మల్ని నడిపించేవాడు, మిమ్మల్ని ఆణిముత్యంగా భావించేవాడు. నాకు విద్య నేర్పి నన్ను ముందుకు నడిపించిన టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. టీచర్ లేకుండా ఉన్నత స్థానానికి చేరుకోవడం అసాధ్యం. తన స్వార్థం చూసుకుండా విద్యార్థులను అందలో మెక్కించేందుకు ప్రయత్నిస్తున్న టీచర్స్ను జ్ఞాపకం చేసుకుందాం. మంచి ఉపాధ్యాయుడు మాత్రమే తన విద్యార్థులకు గైడ్గా వ్యవహరిస్తారు. వారి ఆశల్ని, కలలను నిజం చేసుకునే శక్తిని వారికి ఇస్తారు. అలాంటి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తప్పనిసరిగా చెప్పాలి. టీచర్స్ ఒకేసారి రెండు పనులు చేస్తారు, తన శిష్యుల్లో తెలివితేటలను పెంచడంతో పాటు వాటిని సరైన దిశలో ఉపయోగించుకునేందుకు మార్గం చూపే కంపాసులో వ్యవహరిస్తారు. మనం ఎదుర్కొనే సమస్యలన్నిటినీ తన తెలివితేటలతో పరిష్కరించి మిమ్మల్ని సరైన దారిలో పెట్టే ప్రతి ఒక్కరూ మనకు జీవిత పాఠాలను బోధించే ఉపాధ్యాయులే. ఉపాధ్యాయుడు ఒక జ్ఞాననిధి లాంటి వాడు. ఆ నిధి ఎంతమందికి పంచిపెట్టినా తరగదు. ప్రతి విద్యార్థి జీవితంలో
టీచర్ ఒక ఇంధనం లాంటి వాడు. ఆ ఇంధనం మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. టెక్నాలజీ ఎంత అందుబాటులోనికి వచ్చినా ఏ విషయంపైన సంపూర్ణ అవగాహన రావాలంటే ఉపాధ్యాయుడి అవసరం ఎంతో ఉంటుంది. వ్యక్తిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో గురువును మించిన వారు మరొకరు ఉండరు. టీచర్ లేకుండా మనం ఏదైనా నేర్చుకోగలమేమో, కానీ దానిలో ప్రజ్ఞ సాధించాలంటే మాత్రం గురువు కావాల్సిందే. గొప్ప నాయకులంతా గురువులే. వారి మంచి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడు, మంచి ఎంటర్టైనర్ కూడా మొదటి విద్యార్థుల నాడిని పట్టుకొని ఆ తరువాత బోధించడం మొదలు పెడతారు. చదువుకునే సమయంలో టీచర్ల విలువ మనకు తెలియదు. వయసు పెరిగే కొద్దీ వారి గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. సంక్లిష్టమైన విషయాన్ని సైతం సరళంగా చెప్పడంలో టీచర్ గొప్పతనం దాగి ఉంది. ప్రశ్నలు వేసి విద్యార్థి నుంచి సమాధానాలు రాబట్టే టీచర్ కంటే తనను కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలు తన విద్యార్థులు వేయాలని భావించేవారే ఉత్తమమైన ఉపాధ్యాయుడు. మనల్ని ఎప్పటికీ గుర్తించుకునేవారు లెక్క పెట్టడం మొదలు పెడితే ఓ 10 మందో 15 మందో ఉంటారు, కానీ ఓ టీచర్ని గుర్తు పెట్టుకునేవారు మాత్రం వేలల్లో ఉంటారు. అన్నిటికంటే ఉన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ఇంజనీరింగ్ ముందు ఓ టీచర్ ఉంటారు, డాక్టర్ ముందు ఒక టీచర్ ఉంటారు. ఇలా ఎవరిని చూసినా వారిని తీర్చిదిద్దింది ఖచ్చితంగా ఉపాధ్యాయుడు అయి ఉంటారు. గురువులు 3 విషయాలు బాగా ప్రేమిస్తారు. నేర్చుకోవడానికి, నేర్చుకునే వారిని, ఈ 2 ఒకచోట చేరితే వచ్చే సంతోషాన్ని. అధికారాన్ని అనుభవించడం కంటే ఒకరిని విద్యావంతులను చేయడంలోనే ఎక్కువ సంతోషం దాగి ఉంటుంది. ఆ సంతోషంలోనే ఉపాధ్యాయుడు ఎంత మునిగి తేలుతాడో వారికే తెలుసు. ప్రతిఫలాపేక్ష లేకుండా తన విద్యార్థులను మానసికంగా, శారీరకంగా, సామాజికంగా శ్రద్ధగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు దేవుడితో సమానం. మీలాంటి గొప్ప టీచర్స్ చెప్పిన పాఠాలు విని అదృష్టం నాకు దక్కటం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పే పాఠాలు ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నాను. మళ్ళీ ఆ అవకాశం నాకు ఇంకోసారి ఇస్తారా మేస్టారు? ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శిగా ఉన్న మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మ్యాథమెటిక్స్ నాకు చాలా బోరింగ్ సబ్జెక్ట్, కానీ మీరు దాన్ని బోధించిన విధానం వల్ల గణితం మీద ఇష్టం పెరిగింది. అసలు మీ క్లాసు ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూడటం నాకు అలవాటుగా మారిపోయింది. మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుని దినోత్సవంలో మీ బోధకుడిని జరుపుకుంటారు. 5 అక్టోబర్ ప్రపంచ టీచర్స్ డేని స్థాపించబడింది. అయితే అనేక దేశాలు ఉపాధ్యాయుల దినోత్సవాల వేడుకలను స్వతంత్రంగా పరిశీలిస్తారు. అమెరికాలో విద్యార్థులు 1 వారంలో టీచర్స్ అప్రిసియేషన్ మీకు జరుపుకుంటారు. ఆ వారంలో మంగళవారం టీచర్ అప్రిసియేషన్ డేని జరుపుకుంటారు. ఉపాధ్యాయుల దినోత్సవం రోజున విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు తమ కృతజ్ఞతలు మరియు మెప్పును వ్యక్తం చేస్తారు. అనేక విద్యా సంస్థలు ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా మరికొన్ని నాటకాలు, నృత్యాలు మరియు సంగీతం వంటి వినూత్న వినోదాల కార్యక్రమాలతో టీచర్స్ని అభినందిస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క దినోత్సవ శుభాకాంక్షలు అనేక రకాలుగా మనం ఈనాడు వింటూ ఉన్నాం. మన టీచర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. వారు చేసినటువంటి మేలైన కార్యాలను మరి అద్భుతమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని మరి చనిపోయిన టీచర్స్ కోసం ప్రార్థించుదాం. మరి మనతో ఉన్నటువంటి టీచర్స్ని జ్ఞాపకం చేసుకొని వారికి హ్యాపీ టీచర్స్ డే జరుపుకునే విధానాన్ని బట్టి మరి వారికి కృతజ్ఞతలు చెబుతూ ఎల్లప్పుడూ కూడా వారికి కృతజ్ఞులమై ఉందాం.
మన టీచర్స్ అందరి కోసం ప్రార్థించి అనేక మంది విద్యాబుద్ధులు అవలంబించి మంచి భారత పౌరులుగా జీవించేటట్లు ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హ్యాపీ టీచర్స్ డే.